హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సతీష్. డొనాల్డ్ ట్రంప్, పుటిన్, జో బిడెన్ తెలియకపోవచ్చేమో, కానీ జానీ సిన్స్ డెఫినెట్లీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ద మోస్ట్ ఫేమస్ మేల్ కార్న్ యాక్టర్ ఎవరంటే జానీ సిన్స్. మనందరికీ తెలుసు జానీ సిన్స్ కార్న్ వీడియోస్లో యాక్ట్ చేస్తాడని. బట్ మీలో ఎంతమందికి తెలుసు జానీ సిన్స్ కార్న్ వీడియోస్ యాక్ట్ చేస్తానంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయింది, వాళ్ళు అసలు ఎలా ఒప్పుకున్నారు, అసలు జానీ సిన్స్కి పర్సనల్ లైఫ్ ఏమైనా ఉందా లేదా కార్న్ వీడియోస్ మాత్రమే తన జీవితమేనా, అసలు కార్న్ వీడియోస్ రాకముందు జానీ సిన్స్ ఒక శ్మశానంలో పనిచేసేవాడంట. మీలో ఎంతమందికి తెలుసు జానీ సిన్స్ని టీచర్గా చూసాం, పోలీస్గా చూసాం, వాచ్మ్యాన్గా చూసాము, ప్లంబర్గా చూసాము, ఇప్పుడు ఒక రియల్ మ్యాన్గా, రియల్ హీరోగా చూద్దాం. పదండి, ఇంకా ఆలోచన లేకుండా మన వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. జానీ సిన్స్ 42 ఇయర్స్ బ్యాక్ యుఎస్లో ఒక చిన్న విలేజ్లో జన్మిస్తాడు. చాలా అంటే చాలా ఒక పూర్ ఫ్యామిలీకి జన్మిస్తాడు. ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ జానీ సిన్స్కి ఒక అక్క ఉంది, మరియు వాళ్ళ అమ్మ ఉంటుంది. వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్, వాళ్ళ ఇంట్లో పని చూసుకుంటుంది. వాళ్ళ డాడీ ఒకే ఒక కార్పొరేట్ కంపెనీలో, ఫార్టీ ఇయర్స్గా కూలి పనికి పనిచేసేవాడు. రోజుకి ఎంతసేపు వర్క్ చేస్తాడంటే నియర్లీ 10 to 12 hours వర్క్ చేస్తాడు. కొన్ని కొన్ని సార్లు 15 hours to 18 hours కూడా వర్క్ చేస్తాడంట. ఎందుకంటే 2-3 hours ఎక్కువ వర్క్ చేస్తే 2-3 rupees ఎక్కువ వస్తుంది, వాళ్ళ పిల్లలకి నచ్చింది ఏమైనా కొనివచ్చు అని ఒక స్వార్థంతో వాళ్ళ డాడీ ఎక్కువసేపు వర్క్ చేసేవాడంట. ఒకే కంపెనీలో 40 ఇయర్స్గా వర్క్ చేసేవాడు జానీ సిన్స్ వాళ్ళ ఫాదర్. జానీ సిన్స్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అంటే చాలా బక్కగా ఉండేవాడు, చాలా సిగ్గుపడేవాడు. అసలు అమ్మాయిలతో మాట్లాడేవాడే కాదు, ఇంకా ఎక్కడైనా గొడవ జరుగుతుంటే దాన్ని చూసి భయపడి వెళ్ళి దాక్కునేవాడు. జానీ సిన్స్ చాలా అంటే చాలా ఇంట్రోవర్ట్. జానీ సిన్స్ 14 ఇయర్స్ ఏజ్ అప్పుడే ఇంట్లో ఉండే వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఆయన వీలైనంత వరకు ఆయన సపోర్ట్ ఇవ్వాలని జానీ సిన్స్ 14 ఇయర్స్ ఉన్నప్పుడే ఇంటి ఇంటికి వెళ్ళి న్యూస్ పేపర్ వేయడం స్టార్ట్ చేశాడు. ఫారిన్ కంట్రీస్లో పార్ట్ టైం జాబ్ చేయడం చాలా కామన్, కానీ జానీ సిన్స్ 14 ఇయర్స్ అప్పుడే న్యూస్ పేపర్ వేయడం స్టార్ట్ చేశాడు. అలానే ఇంటికి ఏదో ఒక హెల్ప్ చేయాలని ప్రతి పనిని చేయడం స్టార్ట్ చేశాడు. ప్రతి దొరికిన పని అన్ని పార్ట్ టైం జాబ్గా జానీ సిన్స్ చేసేవాడు. కానీ కరెక్ట్గా ఆ టైంలోనే 19 ఇయర్స్ అప్పుడు జానీ సిన్స్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి కాలేజ్కి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే కాలేజు ఫస్ట్ టైం అయినా ఆయన ఫ్యామిలీని, ఆయన విలేజ్ని, ఆయన ఊరిని వదిలేసి ఫస్ట్ టైం టౌన్కి వెళ్తున్నాడు కాలేజ్ చదవడానికి కోసం. బట్ అక్కడ వెళ్ళాక ఎలా ఉందంటే అందరూ బాడీ, వాళ్ళ బాడీ, బాయ్స్ బాడీ అంతా ఎలా ఉందంటే చాలా ఫిజిక్గా, చాలా బాడీ బిల్డింగ్గా ఉంది. బట్ మన జానీ సిన్స్ ఎలా ఉందంటే చాలా బక్కగా, లీన్గా ఉన్నాడు. సో అమ్మాయిలందరూ అసలు జానీ సిన్స్తో ఎవరు మాట్లాడడం లేదు. సో జానీ సిన్స్ అప్పుడే జానీ సిన్స్కి ఒకటి అర్థమైంది, జిమ్ అనేది ఒకటి ఉందని. సో జానీ సిన్స్ జిమ్ చేయడం స్టార్ట్ చేశాడు. జానీ సిన్స్ జిమ్ అనేది ఎందుకు స్టార్ట్ చేశాడంటే అమ్మాయిలు ఆయనతో మాట్లాడతాడు, అమ్మాయిలు ఈజీగా అట్రాక్ట్ చేయవచ్చు అని జానీ సిన్స్ జిమ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా జిమ్ చేయడం స్టార్ట్ చేసి బాడీ బిల్డింగ్ మీద లవ్ అనేది చాలా పెంచుకున్నాడు. సో ఈజీగా చాలా కష్టపడి తన ఫిజిక్ని అంతా బాగా మెయింటైన్ చేశాడు. 22 ఇయర్స్ కల్లా ఆయనకి 6 ప్యాక్స్ వచ్చింది. అది మాత్రమే కాకుండా చాలా ఫిజిక్గా, చాలా బాడీ బిల్డింగ్తో చాలా ఆ ఫిజిక్ని చాలా యూనిక్గా మెయింటైన్ చేస్తున్నాడు. అన్ని హ్యాపీగా ఉంది, బాడీ అంతా బాగుంది అనుకున్నప్పుడే కరెక్ట్గా 22 ఇయర్స్ అప్పుడు జానీ సిన్స్కి ఇంకో ప్రాబ్లం ఎదుర్కొన్నాడు. అదే మేల్ బాల్డ్ ప్యాటర్న్, అంటే మనందరికీ తెలిసిందే. 22 ఇయర్స్ అప్పుడు జానీ సిన్స్కి జుట్టు రాలిపోవడం స్టార్ట్ చేస్తుంది. జానీ సిన్స్కి ఇది ఒక పెద్ద తలకాయ నొప్పింది. ఇప్పుడు అంతా బాగుంది, అమ్మాయిలందరూ బాగా మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు జుట్టు రాలిపోయింది. జుట్టు రాలిపోతే ఏం చేయాలో తెలియదు, ఏవేవో ట్రై చేశాడు. లాస్ట్కి ఇవంతా కుదరదు అనేసి మొత్తం గుండు కొట్టేశాడు. ఆ జుట్టు అనేది లేకుండా, జుట్టు ఊడిపోతుంటేనే కదా మనకి తలకాయ నొప్పి, స్ట్రెస్ అనేసి మొత్తం గుండు కొట్టేశాడు. తర్వాత ఇంకా అక్కడి నుంచి బయటికి రావాలనేసి మళ్ళీ జిమ్ బాడీ బిల్డింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఆ ఫిజిక్ని ఇంకా మెయింటైన్ చేసి ఇంకా ఒక పీక్ స్టేజ్కి తీసుకువెళ్ళాడు. జానీ సిన్స్కి ఇంటికి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇంటికి వెళ్తే అదే పూర్ ఫ్యామిలీ, అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తుంది, మళ్ళీ వాళ్ళు బాధపడుతుంటే జానీ సిన్స్ చూడలేడు, అది కాకుండా మళ్ళీ రొటీన్ లైఫ్. సో జానీ సిన్స్ ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేయాలని ఏం చేశాడంటే శ్మశానంలో పనిచేయడం స్టార్ట్ చేశాడు. ఎలా అంటే ఫారిన్ కంట్రీస్లో శ్మశానంలో పనిచేయడం ఎలా ఉంటుందంటే, ఎవరైనా హాస్పిటల్లో చనిపోతే అక్కడ నుంచి ఆ బాడీని పిక్ చేసుకుని ఇంటికి తీసుకొని వచ్చి ఇంకా అంత్యక్రియలంతా అయ్యేంత వరకు అన్నీ చూసుకునేసి ఇంకా లోడి పూడ్చేంత వరకు మొత్తం ఆ డెడ్ బాడీని పిక్ చేసుకొని మొత్తం పూడ్చేంత వరకు మొత్తం ఆర్గనైజ్ చేసేది ఎవరంటే జానీ సిన్స్. ఇలా జానీ సిన్స్ ఆ శ్మశానంలో ఎన్ని రోజులు పనిచేస్తాడంటే నియర్లీ ఫుల్ సమ్మర్ పనిచేశాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే నియర్లీ 6 to 7 months పనిచేస్తాడు.
అలా పని చేస్తున్నప్పుడే కాలేజీకి వెళ్తున్నాడు. ఆ టైంలో ఆయనకు ఒక ఫీమేల్ ఫ్రెండ్ ఉంది, ఆమె ఆల్రెడీ కాన్ వీడియోస్లో యాక్ట్ చేస్తుంది. ఆమె మన జానీ సిన్స్కి ఒక సజెషన్ ఇచ్చింది, ఒక ఐడియాని ఇంప్లాంట్ చేసింది మన జానీ సిన్స్ మైండ్లో. నీ బాడీ చాలా ఫిజిక్ యూనిక్గా బాడీ బిల్డింగ్లా ఉంది కాబట్టి నువ్వు ఈజీగా కాన్ వీడియోస్లో యాక్ట్ చేయవచ్చు, సో ఒకసారి ట్రై చేసి చూడు, నీకు చాలామంది ఈజీగా అట్రాక్ట్ అవుతారని జానీ సిన్స్కి ఒక ఐడియాని ఇంప్లాంట్ చేసింది. బట్ అందరిలాగే జానీ సిన్స్కి మళ్ళీ ఒక థాట్ వచ్చింది, మనం ఆ కాన్ వీడియోస్లో యాక్ట్ చేస్తే మనల్ని సొసైటీ ఎలా చూస్తుంది, అసలు మన పేరెంట్స్ ఎలా తీసుకుంటారు, మన పేరెంట్స్ గౌరవం పరువు ఏమవుతుంది, ఇవంతా ఆలోచించి జానీ సిన్స్కి ఆ కాన్ వీడియోస్లో యాక్ట్ చేయాలన్నా ఇంకా సిచ్యువేషన్ ఆ సొసైటీని ఆలోచించి ఆగిపోయాడు. తర్వాత జానీ సిన్స్ వాళ్ళ డాడీ ఎక్కడ పనిచేస్తాడో అదే కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేయడం స్టార్ట్ చేశాడు. జానీ సిన్స్ అలా జాబ్ చేస్తున్నప్పుడు ఏం జాబ్ చేసేవాడు అంటే అక్కడ ఉండే స్టీల్ అంతా తీసి ఇంకో చోట వేసేవాడు, అలాంటి జాబ్ చేస్తున్నాడు. ఒకసారి ఏం జరిగిందంటే జస్ట్ ఒక 2 to 3 inches ఆయన ప్రాణం తప్పించుకునింది, కొంచెం ఉంటే జానీ సిన్స్ చనిపోయేవాడు. ఇన్ కేస్ ఆ రోజు ఆ యాక్సిడెంట్లో జానీ సిన్స్ చనిపోయి ఉంటే ఇప్పుడు ప్రపంచంలో ద మోస్ట్ ఫేమస్ కాన్ స్టార్ అయిన జానీ సిన్స్ ఇప్పుడు మనకి కనిపించేవాడు కాదు, దొరికేవాడు కాదు. ఆ రోజు ఒక 2 to 3 inches తప్పించుకున్నాడు. తప్పించుకున్న తర్వాత జానీ సిన్స్ ఒకటి రియలైజ్ అయ్యాడు, ఏమంటే లివ్ యువర్ లైఫ్ ఫర్ యువర్ సెల్ఫ్ నాట్ ఫర్ అదర్స్ బికాస్ ఇట్స్ యువర్ లైఫ్. అంటే ఇది నీ లైఫ్, నీ కోసం నువ్వు జీవించు, వేరే వాళ్ళ కోసం జీవించొద్దు, ఎవరు ఏమైనా అనుకొని నీకు నచ్చిందే చేయాలి అని జానీ సిన్స్ ఆ సెకండ్ రియలైజ్ అయ్యాడు. సో అప్పుడే ఇంకా స్టార్ట్ చేశాడు ఇంకా ఆయన ప్రయాణం కాన్ వీడియోస్లో యాక్ట్ చేయాలి అనే డ్రీమ్ని ఇంకా అచీవ్ చేయడం కోసం ఇంకా స్టార్ట్ చేశాడు. ఇంకా వెంటనే అక్కడ యుఎస్ నుండి లాస్ ఏంజల్స్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాడు, ఎందుకంటే లాస్ ఏంజల్స్లోని కాన్ వీడియోస్ అంతా ఎక్కువ తీస్తుంటారు కాబట్టి. ఇంకా జానీ సిన్స్ యుఎస్ నుండి లాస్ ఏంజల్స్కి వెళ్ళిపోయాడు. బట్ మనందరికీ తెలిసిందే కదా, సినిమా అయినా మూవీ డైరెక్ట్ చేయాలన్నా ఏదైనా మనం వెళ్ళిన వెంటనే మనకి ఆ ఛాన్స్ అనేది ఇయ్యరు. సో జానీ సిన్స్కి ఫస్ట్ ఛాన్స్ ఏమి ఇచ్చారో తెలుసా, ఆ పోస్టర్లను రెడీ చేయడము, ఆ పోస్టర్స్ని అతికించడము, ఆ కాన్ వీడియోస్ పోస్టర్స్ని ఎడిట్ చేయడము, ఇలాంటి జాబ్ ఇచ్చాడు మన జానీ సిన్స్కి. ఇలా 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 గడుస్తూ ఉన్నప్పుడు ఒకసారి జానీ సిన్స్కి ఒక కాంటాక్ట్ ద్వారా జానీ సిన్స్కి కాన్ వీడియోస్లో యాక్ట్ చేయడము ఛాన్స్ దొరికింది. బట్ వాళ్ళకి జానీ సిన్స్కి డబ్బులు ఇవ్వలేదు, ఫ్రీగా 4 to 5 videos చేయమని చెప్పారు. బట్ జానీ సిన్స్ సరే చేస్తే మనకేమైనా పాపులర్ వస్తే ఇంకా ఈజీగా మనకి మనీ వస్తుందేమో అనేసి జానీ సిన్స్ ఇంకా 4 to 5 video కాన్ వీడియోస్ని ఫ్రీగానే చేసి ఇంకా ఇచ్చేస్తాడు. ఎందుకంటే జానీ సిన్స్ మెయిన్గా కాన్ వీడియోస్లో యాక్ట్ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన నచ్చిన పని, ఇంకొకటి ఎక్కువ డబ్బులు వస్తుంది, మనీ వస్తుందని, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక పూర్ ఫ్యామిలీలో పెరిగాడు. సో 5 to 6 videos చాలా ఫ్రీగా చేసి కాన్ వీడియోస్ ఇచ్చేసాడు. బట్ ఆ 5 to 6 videos చాలామంది పెద్ద పెద్ద కంపెనీలు చూసినాయి, బ్రేజర్స్ అలాంటి కంపెనీ, అవంతా చూసాక జానీ సిన్స్ని ఇంకా వాళ్ళ కంపెనీ తీసుకున్నారు. ఇంకా జానీ సిన్స్తో ఎన్నో వీడియోలు బ్రేజర్స్ చేశారు, ఎన్నో లక్షలు జానీ సిన్స్ సంపాదించాడు. జానీ సిన్స్ ఇంత సక్సెస్ అయిన తర్వాత అసలు వాళ్ళ ఫ్యామిలీకి ఎలా చెప్పాడు, అసలు ఆయన కాన్ వీడియోస్లో ఎలా యాక్ట్ చేస్తున్నాను అని ఎలా చెప్పాడు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. అసలు అందరిలాగే ఇప్పుడు మీరు ఎవరైనా షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేయాలన్నా, సినిమా తీయాలన్నా, మూవీలో యాక్ట్ చేయాలన్నా మీరేం చెప్తారు, మేము ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నాము అని మనం కవర్ చేసుకుంటూ దానికోసం ట్రై చేస్తుంటాం. సో అలానే జానీ సిన్స్ కూడా ఆ కార్పొరేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నట్టు ఇంట్లో ఉండే వాళ్ళని నమ్మించి ఇక్కడ ఫోన్ వీడియోస్ కోసం యాక్ట్ చేస్తూ ఉన్నాడు. బట్ ఒకరోజు ఏం జరిగిందంటే ఒకరోజు నైట్ జానీ సిన్స్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పాడు ఇలా నేను కాన్ వీడియోస్లో యాక్ట్ చేస్తున్నానని. బట్ ఇది విన్న వాళ్ళ పేరెంట్స్ వెంటనే సడన్లీ జానీ సిన్స్ మీద చాలా కోపపడ్డారు, అసలు ఇదంతా ఒక జాబా, అసలు ఇదంతా నువ్వు చేస్తుంటే మనల్ని ఎలా రెస్పెక్ట్ ఇస్తారు, అసలు మనల్ని ఎలా చూస్తారు అని జానీ సిన్స్ని ఎంతో తిట్టారు. కొన్ని రోజులు జానీ సిన్స్తో మాట్లాడలేదు. బట్ జానీ సిన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, జానీ సిన్స్ వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నేను ఎవరిని హర్ట్ చేయడం లేదు, నా జాబ్లో నేను ఎవరిని హర్ట్ చేయడం లేదు, నాకు నచ్చింది నేను చేస్తున్నాను, అలానే చాలా బాగా హ్యాపీగా సంపాదిస్తున్నాను, నా లైఫ్ చాలా బాగుంది అని చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. లాస్ట్కి ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు, ఓకే ఇది కూడా ఒక జాబేనేమో అని ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. జానీ సిన్స్కి ఒక మ్యారేజ్ అయింది, ఇంకా చాలా హ్యాపీగా వాళ్ళ వైఫ్తో వాళ్ళ పేరెంట్స్తో జానీ సిన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడో శ్మశానంలో వర్క్ చేసిన ఒక అబ్బాయి ఈరోజు ప్రపంచంలోనే ద మోస్ట్ ఫేమస్ కాన్ స్టార్ కాన్ యాక్టర్ అయిన జానీ సిన్స్. అసలు ఈ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే మనకు నచ్చింది మనం చేయాలి, లివ్ యువర్ లైఫ్ ఫర్ యువర్ సెల్ఫ్ నాట్ ఫర్ అదర్స్ బికాజ్ ఇట్స్ యువర్ లైఫ్ అని జానీ సిన్స్ చెప్పిన కోట్ని మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే ఎవరి లైఫ్ ఎలా ఉంటుందనే తెలియదు, జానీ సిన్స్ లైఫ్ ఒక బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే శ్మశానంలో పనిచేస్తున్న ఒక గ్రాప్ ఇక్కడ ఉండే గ్రాప్ ఈరోజు ఇక్కడ ఉంది, ఇంత టాప్ పొజిషన్లో ఉంది.
డొనాల్డ్ ట్రంప్, పుటిన్ వీళ్ళలో మనకి చాలా మందికి తెలియదు, బట్ 99% ఆఫ్ మెన్స్కి ప్రతి ఒక్కరికి డెఫినెట్లీ జానీ సిన్స్ని తెలిసి ఉంటుంది. కొంతమందికి పేరు తెలియకపోవచ్చు, బట్ ఈ పిక్చర్ చూస్తే డెఫినెట్లీ ఎక్కడో చూసాం కదా జానీ సిన్స్ అని డెఫినెట్గా ఫీల్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జానీ సిన్స్ని తెలిసి ఉంటుంది, అంత ఫేమస్గా ఎదిగాడు. ఇన్స్పిరేషనల్ స్టోరీ అంటే పెద్ద పెద్ద సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ మాత్రమే కాదు, జానీ సిన్స్లో చాలా పెద్ద సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే ఎక్కడో శ్మశానంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుస్తాడు. ఆయన చేసే పని, బూతు పని కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ ఆయన లైఫ్ గ్రోత్, ఆయన లైఫ్ గ్రాఫ్ చూడండి. ఎక్కడో శ్మశానంలో వర్క్ చేస్తుండే అబ్బాయి ఈరోజు ఫేమస్ అయ్యాడు ప్రపంచం మొత్తం తెలిసేలాగా. ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? తనకి నచ్చిన జాబ్ చేసుకుంటూ ఆ జాబ్ వల్ల 10 మందికి ప్రాబ్లం లేకుండా ఉండే ప్రతి ఒక్కరు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అలా చూసుకుంటే జానీ సిన్స్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ కాదు, బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైనా జానీ సిన్స్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. లేదా ఫన్నీగా కామెడీగా జానీ సిన్స్ గురించి తెలుసుకోవాలన్నా లేదంటే ట్రోల్ చేయాలన్నా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఈజీగా, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే జానీ సిన్స్ తెలియని స్టోరీ, తన డార్క్ సైడ్ ఆఫ్ స్టోరీ చాలా మందికి తెలియదు. సో అందుకే ఈ వీడియోని మీ ముందర తీసుకొని వచ్చాను. ఇలాంటి ఎన్నో ఎగ్జైటింగ్ వీడియోతో రేపు మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్ టు స్టిక్ టు బిఎల్. బాయ్.